ఒక ఐఏఎస్ పై ఓ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో అభ్యంతరకర ఆరోపణలు చేయడం కర్ణాటకలో పెను దుమారాన్ని రేపింది. ఇద్దరు ఉన్నతాధికారులు వాళ్ల స్థాయి మరిచి చేసుకున్న విమర్శలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బజారుకి ఎక్కిన వీళ్ల గొడవ ముఖ్యమంత్రి చెవిన పడి చివరికి నోటీసులు ఇచ్చే వరకు వెళ్ళింది. కర్ణాటక దేవాదాయ శాఖ కమిషనర్ ఐఏఎస్ అధికారిని రోహిణి సింధూరిపై కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ అధికారిని రూపా మౌద్గిల్ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన ఆరోపణలకు దిగారు. సింధూరి ఫోటోలను రూపా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెచ్చగొట్టేలా ఉన్న ఫోటోలను సింధూరి గతంలో ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేసినట్టుగా ఆరోపించారు. ఇలాంటి ప్రవర్తనతో వృత్తిపరమైన నియమాలను ఉల్లంఘించారని విమర్శించారు. రూపా మౌద్గిల్ తీరుపై సింధూరి మండిపడ్డారు. తన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్ను సేకరించి తన పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తూ రూపా సోషల్ మీడియాలో పెట్టారని, ఆమె చెప్పిన ఆ పురుష అధికారులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. రూప మానసిక పరిస్థితి బాగోలేదని వెంటనే వైద్యులకు చూపించుకోవాలంటూ హితవు పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. సింధూరి ఫోన్తో పాటు తన ఫోన్ కూడా హ్యాక్ అయ్యాయంటూ ఆమె భర్త సుధీర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న రూపపై న్యాయ పోరాటం చేస్తానని రోహిణి సింధూరి అంటున్నారు. సింధూరి స్వస్థలం ఏపీలోని నెల్లూరు కాగా, రూప కర్ణాటకలోని దావణగిరి వాసి. వీరిద్దరి మధ్య తొలినాళ్లలో ఉన్న స్నేహం ఇటీవల చెడినట్లుగా తెలుస్తోంది. గతంలో అప్పటి మంత్రి మహేష్ భార్య అక్రమంగా భవంతి నిర్మిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై సింధూరి దర్యాప్తుకు ఆదేశించారు. అది నిబంధనల మేరకే కట్టారని విచారణలో తేలింది. దీంతో తనకు వచ్చిన సమాచారం మేరకు స్పందించానని, తనది పొరపాటని మహేష్కు సింధూరి లేఖ రాశారు. ఆ తర్వాత మరో ఐఏఎస్ అధికారి సమక్షంలో మహేష్తో సింధూరి భేటీ అయిన ఫోటోస్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ చిత్రాలపై స్పందించిన రూప మంత్రి దగ్గరకు రాజీకి వెళ్లడం నిబంధనలకు వ్యతిరేకమంటూ విమర్శించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వారు మొదలైంది. ఈ వ్యవహారాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. గౌరవప్రదమైన హోదాలో ఉండి ఇద్దరు సివిల్ సర్వెంట్స్ మీడియా ముందు దిగజారి ప్రవర్తించడం సరికాదంటూ మందలించింది. విచారణ దిశగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఎస్ను సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశించారు. మరి ఒకనాటి స్నేహితులు ప్రస్తుతం శత్రువులుగా మారిన ఇద్దరు అధికారుల సిగపట్ల వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.